హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రూపాని. ఈరోజు మనం రెడ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది ముస్లిం వెడ్డింగ్స్లో కంపల్సరీగా ఉంటుందండి. ఈ చికెన్ చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. మా ఫ్రెండ్ మెహర్నిస దగ్గర నేను ఈ రెసిపీ నేర్చుకున్నాను. అది కూడా నేను 10th లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తిన్నానండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ రెసిపీ సీక్రెట్ అంతా కనుక్కొని నేను ఇంట్లో వచ్చి ట్రై చేశాను. చాలా టేస్టీగా కుదిరింది. అప్పటి నుంచి నేను కూడా తరచూ ఇంట్లోనే చేస్తూ ఉంటాను. ఇన్ని రోజులకి మీకు చూపించడానికి ఈ రెసిపీ కుదిరిందండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని దీంట్ని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందామండి. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ కలర్ కోసం కాశ్మీర్ లాల్ మిర్చి వేస్తున్నాను. కంపల్సరీగా ఈ వెడ్డింగ్స్లో రెడ్ కలర్ వేస్తారండి. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి కలర్ కోసం కాశ్మీరీ లాల్ మిర్చి వేస్తున్నాను, కలర్ వేయట్లేదు. సో దీంట్లో మనం 1 టీ స్పూన్ దాకా టమాటో సాస్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని, ఇది కాజు పేస్ట్ అండి, 8 కాజుని ఫైన్గా పేస్ట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు ఫైన్గా పేస్ట్ చేసి వేసుకోవాలి. 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. కొంచెం కాజు పేస్ట్లో కొంచెం వాటర్ ఎక్కువ పడిందండి, అయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 2 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి, అది వేసేసాను. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కసూరి మెత్తిని ఇలా నలిచి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 నిమ్మకాయని కంప్లీట్గా పిండుకోవాలి. ఫుల్ నిమ్మకాయ వేస్తున్నానండి దీంట్లో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చికెన్కి బాగా పట్టించాలి. పట్టించేసి దాదాపు 1 నుంచి 2 గంటల పాటు కంపల్సరీగా మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి జ్యూసీగా వస్తుందన్నమాట. సో మనం తీసుకున్న పెరుగు అట్లాగే కాజు పేస్ట్ కన్సిస్టెన్సీ వల్ల ఇది కొంచెం వాటరీగా ఉంది, బట్ పర్వాలేదు, ఉడికినాక బాగా అయిపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, కలర్ కొంచెం తక్కువ వస్తుంది, అయినా పర్వాలేదండి. ఇంట్లో కాబట్టి నేను అస్సలు వేయట్లేదు. ఇప్పుడు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. నేను వచ్చేసి 2 గంటలు మ్యారినేషన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుతూ దాదాపు 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి మనకి కన్సిస్టెన్సీ అంతా అర్థమవుతుందండి. ఎంత వాటర్ వేయాలి ఏంటి అన్నది మూత పెట్టుకుంటే మనకి ఆ చికెన్ ఉడికే తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది అన్నమాట. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి. ఆ కన్సిస్టెన్సీ అయితే నాకు చికెన్ ఉడకడానికి సరిపోతుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని దాదాపు 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి చికెన్ మీద ఆయిల్ తేలుతూ రెడీ అయిపోతుందండి. చికెన్ అనేది మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రెడ్ చికెన్ రెడీ అయిపోతుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.